అసలు నమస్తే అండి. నమస్తే. రానా నాయుడు ప్రజెంటర్ ఈ నెట్ఫ్లిక్స్ ద్వారా రామానాయుడు మనవడు కొడుకు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ చేశారు. దీని మీద రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే మహిళలను కించపరిచేలాగా తెలుగు కల్చర్కి ఇది ఎంత ఎఫెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ సినిమా కాంట్రవర్సీ అంటే తీవ్ర అది అసలు వెంకటేష్ ఎలా ఆ సినిమా అంగీకరించాడు, ఎలా ఆ భాష మాట్లాడాడు సినిమాలో అనేది అసలు ఇప్పటికీ చూసిందా నేను ఓపిక అసలు ఏంటి అందరూ చెప్తూ ఉంటే ఏంటని చూశాను. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ దాకా ప్రతి ఎపిసోడ్లో ఆ బూతు సీను బూతు మాటలు, బూతు సీను బూతు మాటలు. అరే ఇలాంటి సీరియల్ ఏం కర్మం పట్టింది వెంకటేష్కి రాణాకి ఇలాంటి సీరియల్ చేయాల్సి? ఏమి డబ్బు తక్కువ, పేరు తక్కువ, ఏమి తక్కువ, దేన్ని ఆశించి ఈ సీరియల్ చేశారు? అదే ఉన్న పెద్ద క్లాసిక్ మూవీనా ఇది? సినిమాల్లో చేయలేము ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ అందుకని. ఏమి క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఏమన్నా రొటీన్ క్యారెక్టర్స్ తండ్రిని ఇంటికి దూరంగా ఉంటే తండ్రి కొడుకుల మధ్య ఇది పెద్ద గొప్ప మ్యాటర్ ఏమీ కాదు. సబ్జెక్ట్ కాదు, అవసరం అనిపించిందా సార్? అసలు అదే నాకు అనవసరం. వాళ్ళు ఏదో ఇంతకుముందు ఆ డైరెక్టర్ అంతా ఇంతకుముందు ఆ సీరియల్ తీసి డైరెక్టర్ ఇంతకుముందు తీసి సీరియల్లో కూడా ఇలాగే కొంచెం బూతు డబుల్ అదేదో ఫారిన్ కాన్సెప్ట్ కోసం ఫారిన్ వాళ్ళ కోసం తీస్తున్నాను. ఓకే ఫారిన్ వాళ్ళు తీసుకుంటే తెలుగు డబ్బింగ్ చేయొద్దు. యూ షుడ్ పుట్ ఏ కండిషన్, నాయన తెలుగులో మా ఇమేజ్ వేరే ఉంది, మాకు ఒక ఇమేజ్ ఇంగ్లీష్ పిక్చర్ కోకెట్స్ హాలీవుడ్ కనుక మీరు హాలీవుడ్ ఆటలో వెబ్ సిరీస్లో ఈ బూత్ మాటలు రొటీన్ వాళ్ళకి, వాళ్ళకి రొటీన్ బాస్టర్ అంటాం ఫక్ యూ అంటే ఇవన్నీ రొటీన్కి వెళ్ళిపోతాయి వాళ్ళ దాంట్లో. సో అది మనకి కాదు కదా, మన మన తెలుగు కల్చర్లోకి మన ఇండియన్ కల్చర్లోకి ఆ బూతులు ఎక్కడో ఒకసారి ఒక ఆవేశలేకతో ఒక్క చోట ఒక ఎక్కడో ఒక చోట ఒక వర్డ్ వాడినప్పుడు ఎక్కడో ఒక యాస వాడినప్పుడు వాడతారు ఒకటి అలా అంటే ఏదో టోటల్గా సినిమా అంతా అదే అంటే అట్లా సినిమా అంతా అసలు రాణా నోటెంబడి వచ్చే మాటలు కానీ అసలు మరీ కురిసి నోటెంబడి రావడానికి అంత పచ్చిగానే మనం మామూలుగా రిఫ్రాఫ్ మాట్లాడుకునే రిఫ్రాఫ్ మాట్లాడుకునే భాషని ఆ థర్డ్ గ్రేడ్ వాళ్ళు మాట్లాడే భాషని నారాయణ చే రాణా చేయటం ఏమిటి, వెంకటేష్ చేయటం ఏంటి? వెంకటేష్కు చక్కటి ఇమేజ్ ఉంది, ఒక చక్కటి ఫ్యామిలీ హీరో. అతని సినిమా అంటే ఫ్యామిలీస్ వస్తారు ఏదైనా సరే. వెంకటేష్ అనగానే థియేటర్ దగ్గర ఫ్యామిలీస్ కనపడతారు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎవరు లక్ష్మి కానీ ఇంకోటికి అప్పటి నుంచి అతనికి ఒక ఇమేజ్ అలా బిగినింగ్లో యాక్షన్ మూవీస్ చేసిన రాను 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 అట్లా ఫ్యామిలీ హీరోగా అయిపోయాడు, మలసపడ్డాడు ప్రజలు కూడా ఆయన చక్కగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ. ఇది థియేటర్లో రిలీజ్ కాదు, ఓన్లీ ఓటీటీ కాబట్టి ఇంత లిబర్టీ తీసుకున్నారంటారా? అంతే, సెన్సార్ లేదు, సెన్సార్ లేదు యూటీటీకి. అందుకని ఓటీటీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక త్రాష్టుడు ఉన్నాడు ఇండస్ట్రీలో, ఓ త్రాష్టుడు ఉన్నాడు తీస్తాడు ఇలాంటి బూత్ సినిమాలు దరిద్ర సినిమాలు తీస్తూ ఉంటాడు. వాడు తీసి వాడే వీడియోలు పెడతా ఉంటాడు, కాళ్ళు నాకుతాను చేతులు నాకుతాను అని. వాడు ఒక దౌర్భాగ్యుడు చాలడా, ఆ దౌర్భాగ్యుడిని ఖండించాల్సింది పోయి. అలాంటి దౌర్భాగ్యుల్ని అలాంటి ఎదవరిని సినిమా పరులు తీయకండిరా అని చెప్పి ఖండించాల్సిన స్థాయిలో ఉన్న కుటుంబం ఇది. ఈ కుటుంబం ఇతరులు ఇలాంటిది ఏదైనా చేస్తే ఖండించాల్సిన స్థాయిలో, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన స్థాయిలో ఉన్న కుటుంబం. రామానాయుడు గారు ఒక మామూలు మామూలు ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మొగల్ మూవీ మొగల్గా ఆయన ఎంతో రెస్పెక్టబుల్ అండ్ ప్రెస్టీజియస్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఆయన లెగసీని సురేష్ బాబు మెయింటైన్ చేస్తున్నాడు, ఒక డీసెంట్గా డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేస్తున్నాడు. దాన్ని మనవడు తర వచ్చేటప్పటికి ఎంత దారుణంగా వెళ్తాము, దానికి బాబాయ్ సపోర్ట్ చేయటం, వెంకటేష్ సపోర్ట్ చేసి ఆ దాంట్లో చేయటం అనేది చాలా అసలు జీవసారంగా ఉంది. ఏం మాట్లాడాలి వెంకటేష్ ఇలాంటి పని చేస్తే, వెంకటేష్ని ఏం మాట్లాడాలి సార్? ఇది ప్రేక్షకులు ఇలాంటివి కోరుకుంటున్నారా? ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రేక్షకులు ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉంటారు బాబు, విపరీత ధోరణిలో ఉంటారమ్మా వాళ్ళు చూస్తారు వాళ్ళకి. అందుకని అది లేకపోతే అసలు అలాంటి విపరీత ధోరణి వాళ్ళు అలాంటి క్యూరియస్ ఉన్న వాళ్ళు లేకపోతే రామ్ గోపాల్ వర్మ మూటమూలి సర్దుకోవాలి. వాడు 4 రూపాయలు అట్లా అలాంటివి చేసి 4 రూపాయలు సంపాదిస్తున్నాడు. దానికన్నా వాడిని ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు వాడిని రెడ్ లైట్లో బ్రోకర్గా బతకరాని అన్నా. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి సరే? ఇప్పుడు రామానాయుడు గారి బోర్డు ఏదైతే ఉందో మొత్తం మన ఫిలిం నగర్కి ఒక బ్యూటిఫుల్
దాన్ని ప్రమోషన్ కోసం రానా నాయుడు అని మార్చారు. అది అదే చెప్తా, ఇది రానా నాయుడు గొప్ప సినిమానా, ఇది గొప్ప సీరియలా, లేకపోతే గొప్ప చారిత్రకమా, లేకపోతే ఒక ఎపిక్కా, లేకపోతే ఈవెన్ ఒక సోషల్ ఫ్యామిలీ వీటిలో ఉండే ఒక అనేక సమస్యల మీద తీసిన ఒక గొప్ప కథాంశమా, ఏమీ కాదే. ఆఫ్టర్ ఆల్ ఒక బూతు సీరియలు, పచ్చి బూతు, ఫిజిక్ వెర్బల్గా బూతు, విజువల్గా బూతు, ఏవి సీరియలు ఎందుకు చేసినట్టు, ఈ దౌర్భాగ్యం ఏంటి, ఏం కర్మ అదే అంటున్నా. నాకు చూసిన కాడి ఓపిక్గా అసలు ఫస్ట్ రెండు చూడగానే జిగుసేసేది. అయినా సరే అసలు ఏంటి, ఏ ఒకటి రెండు ఏదో బిగినింగ్లో ఉందేమో, కథలో వీళ్ళ పాత్రకు సంబంధం లేకుండా ఎవరో మిగతా పాత్రలతో జరిగేది కదా, కనుక వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అని చూద్దాం. వీళ్ళు నోటమిట బూతులు వస్తూ ఉంటే ఇంకా తెలియకపోవడం అనే ప్రశ్న లేదు. వీళ్ళు నోటమిట పచ్చి బూతులు వస్తూ ఉంటాయి నోటమిట. సార్, గత కొన్ని సంవత్సరాల కిందట అంటే మన ఇండస్ట్రీలో కొత్త హీరోలు అనుకోండి, ఎగ్జాంపుల్, వాళ్ళు కొద్దిగా క్రేజ్ బజ్ తెచ్చుకోవడం కోసం, యూత్ సినిమాలు బజ్ తెచ్చుకోవడం, ఒక్క బూత్ వర్డ్ ఇంట్లో సినిమా ఆడియో స్టేజ్ మీద అన్నా కానివ్వండి, సినిమాలో అన్నా, దాన్ని అంత కాంట్రవర్సీ చేసిన సొసైటీ కానివ్వండి, ఇండస్ట్రీ కానీ, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో వచ్చిన ఈ బూతుల గురించి ఎందుకు ఎక్కువ ఎవరు రెస్పాండ్ కావట్లేదు? రెస్పాండ్ అవుతున్నారు, కానీ మీడియా దీనికి ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడినందుకు అన్నట్టు, చిన్న మాట మాట్లాడితే మామూలు హీరోస్ మామూలు అప్కమింగ్ వాళ్ళు ఏదో వాళ్ళు ఇప్పుడు ఓ ట్రోల్ చేసేస్తారు ఇంత బూతుకి. మరి ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు చేస్తే వీళ్ళని ఏమనాలి? అదే నాకు నిజంగా ఇది ఏం అర్థం కాదు. మీడియా అని ఒక్క వర్డ్కి మొత్తం అన్ని సంఘాలు ఒక బజ్ క్రియేట్ కోసం వాళ్ళు చేసిందండి. ఈ రోజున ఇంత ఇండస్ట్రీలో ఇంత పెద్దలు డెఫినెట్గా నాకు సురేష్ బాబు విల్ నాట్ లైక్ ఇట్. డెఫినెట్గా సురేష్ బాబు విల్ డెఫినెట్లీ విల్ స్టాప్ దట్. మరి ఓటీటీలో ఇచ్చిన తర్వాత స్టాప్ చేయటం అంత ఈజీ కాదు, అది వెళ్ళిపోద్ది. బట్ హీ విల్ టేక్ ఎ క్లాస్, ఎందుకంటే రామానాయుడు గారి యొక్క లెగసీని, ఆ రెస్పెక్ట్ని, ఆ హానర్ని ఇండస్ట్రీలో ఆయనకున్న ఆయన ఇండస్ట్రీని ట్రావెల్ చేసిన వ్యక్తి, గొప్పగా ఎంతోమంది హీరోయిన్ని డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక ఇండస్ట్రీకి మొత్తం అన్ని భాషల్లో సినిమా తీసి ఒక ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీగా ఉన్న ఆయన, ఆయన కుటుంబం నుంచి ఆయన మనవడు ఏదో అదే అంటారు, పెద్దలు ఇచ్చిన ఆస్తి కోట్లు కాదు, రామానాయుడు గారు ఇచ్చిన కోట్లు లెక్క కాదు. ఆ కోట్లు ఆయన ఇచ్చారు, సురేష్ బాబు సంపాదించారు, వెంకటేష్ సంపాదించారు, కోట్లు కాదు, ఆయన ఇచ్చిన ఆస్తి, ఆ డబ్బులను మించిన ఆస్తి, ఒక గౌరవము, ఒక రెస్పెక్ట్, ఒక హానరు, ఒక స్థాయి ఇచ్చాడు ఆయన. అది నిలబెట్టుకోలేకపోతే ఏది కాపుకోలేదు వీళ్ళు ఎందుకు? ఆయన వారసుడుగా రానా ఎందుకు అసలు? రానా వారసుడు అంటానికి అర్హుడు ఎట్లా అవుతాడు? రామానాయుడు గారు వారసుడు అంటానికి ఆయన అర్హుడు ఎట్లా అవుతాడు? ఇది బూతుల సినిమా, ఒక్క సినిమాలో ఆయన రామానాయుడు గారు ఒక్క సినిమాలో డబ్బుల కోసం ఆయన డబ్బుల కోసం ఆయన సినిమా తీసి డబ్బులు ఊరిని దానం చేయడం అనేది ఇలా డబ్బులు, బట్ ఆ డబ్బుల కోసం తీస్తున్న సినిమాలో ఒక స్థాయి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ తీసాడు అది. సార్ ఇంకొకటి, ఇప్పుడు చిన్న పిల్లలు అంటే కొద్దిగా టీనేజ్లోకి అడుగు పెడుతున్న పిల్లలు ఓటీటీ యాక్సెస్ వాళ్ళకు ఉంటుంది, ఇలాంటి మాటలు విని వాళ్ళకి అంటే ఒక హీరోయిజంగా. ఇప్పుడు ఏంటంటే ఇంకో విషయం, పిల్లలు కాదు మనం, పిల్లల వరకు వెళ్తాం. వెంకటేష్ అన్నా కానీ ఫ్యామిలీస్ కూర్చొని చూస్తారా? అది బాధ. నేను చాలా బాధపడుతుంది అంటే ఏదో కుర్రాళ్ళు చూస్తారు సార్, కుర్రాళ్ళు ఇంటర్నెట్ లో చూస్తారు కానీ ఇంగ్లీష్ బయటకు వచ్చి అదే మాటలు ఎవరితోనైనా అంటే ఇంగ్లీష్ లో ఇంటర్నెట్ లో ఆల్రెడీ కొన్ని బూతులు చూస్తున్నారు సరే ఈ పిల్లలు యూత్ అనుకున్నా కూడా అసలు ఏది బాధపడుతుందల్లా. రామ్ గోపాల్ వర్మ చేసిన ఇలాంటి దౌర్భాగ్యం ఫ్యామిలీస్ చూడరు, ఎందుకంటే నోన్ వాళ్ళు ఎవరు ఫ్యామిలీస్ పెట్టుకుని చూడరు. ఇక్కడ వెంకటేష్ అనగానే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ అందరూ చూస్తారు, ఫ్యామిలీస్ అందరూ వెంకటేష్ సీరియల్ అని పెడతారు. పెట్టినాక ఫ్యామిలీస్ కూర్చుని ఆ విజువల్స్, ఆ సెక్స్ విజువల్స్ మరి దారుణ స్ట్రైట్.